బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ కోర్ట్ బై ఫోర్ సిస్టర్స్. ఈ లాక్ డౌన్ లో ఖాళీయే కదా అని మేము ఏం చేసామంటే, నా పాత చీరలు ఉన్నాయి కదండి, పాత ఏంటి మరీ పాత ఏం కాదు, చెప్పాను కదా మీకు 3-4 times కట్టుకున్నాను. అవి ఎలాగో ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఎక్కడ లేదు. నేను ఎప్పుడు వెళ్ళినా షాపింగ్కి విజయవాడలోనే చేస్తాను. అలాగే మా ఇంట్లో జూలై నుంచి డిసెంబర్ వరకు మా ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉంటాయండి. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పిల్లలు ఉంటుంది. సో బర్త్డే పార్టీస్ వస్తున్నాయి, అందుకని మేము షాపింగ్కి వెళ్ళడానికి కూడా లేదని ఏం చేసామంటే, ఆ చీరలన్నీ అంటే ఇంట్లో వేసుకోవడానికి, బయట పెద్ద పెద్ద ఫంక్షన్స్ వేసుకోవడానికి పనికిరాపోయినా ఇంట్లో మా బర్త్డే పార్టీస్కి అయినా పనికొస్తాయి. మేము అప్పుడు ఏం చేసామంటే, నా దగ్గర ఉన్న కొన్ని చీరల్లో అంటే కొన్ని బాగున్నవి తీసుకొని అవి ఫ్రాక్స్ కింద చేసామండి. చాలా బాగున్నాయి పిల్లలు వేసుకుంటే. ఇప్పుడు అవన్నీ నేను మీకు చూపిస్తానండి ఒక్కొక్కటిగా. నేను అవి మీకు చూపించే ముందు, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు అవి చూపించేస్తాను. దానిలో మేము కుట్టించిన దానిలో ఇది ఒక ఫ్రాక్ అండి, చూశారు కదా కలర్ కాంబినేషన్. ఇది యాక్చువల్గా నా శారీ అండి, లంగా ఉని టైప్. ఇదంతా చూశారు కదా, ఇది లంగా కింద వస్తుందండి. ఇదంతా నెట్టెడ్ అండి. ఇదంతా నెట్టెడ్ అండి. ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, ఇదంతా ఏమో పళ్ళు కింద వచ్చిందండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పళ్ళు అండి. పళ్ళు కట్ చేసేసి దీనికి బార్డర్ కింద బార్డర్ గా వేశాను. ఇది మా పెద్ద పాప కుట్టించానండి. చూసారు కదా బాగుంది కదా. అలాగే పైన ఇక్కడ ఈ క్లాత్ తీసుకొని దీనికి సూట్ అయ్యే పింక్ కలర్ ఉంది కదండి, కింద అంచుకి ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా, దీనికి సూట్ అయిద్దని ఈ పైన పింక్ కలర్ వేస్తే బాగుంటుందని ఇలా పింక్ కలర్ వేశానండి. ఇక్కడ వరకు అయితే లంగా అండి, అందుకని ఈ పైన వేరే క్లాత్ తీసుకొని ఇలా కుట్టించాము. బెల్ హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ పెట్టించాము దీనికి. ఇది చూసారు కదా, బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది మొన్న బర్త్డేకి మా పాప వేసుకుందండి. ఇది నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇది ఇంకొక ఫ్రాక్ అండి, ఇది కూడా నాకు నెట్టెడ్ శారీ. ఇది నేను ఇది మా తమ్ముడు పెళ్ళప్పుడు తీసుకున్నాను. ఇంకా చాలా సార్లు కట్టాను కదా, ఇంకా అని నాకు ఇది కట్టబుద్ధి కాలేదు. ఈ శారీ మాత్రం ఇద్దరు పిల్లలకి వచ్చిందండి, మా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు కుట్టించాము. ఇది మాత్రం కింద అంచు ఇట్లాగే ఉంది, ఇదేమి మారలేదు. శారీ అంతా ఓవరాల్గా ఇంతే వస్తుందండి. పైనేమో ఈ క్లాత్ తీసుకొని ఇలా కుట్టించాము, చూసారు కదా. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ జిప్ పెట్టాము. ఇది దీనికి ఇలా ఒక బటన్ కూడా ఉందండి, ఈ బటన్ ఇలా పెట్టేసుకోవచ్చు. మాకు తెలిసిన అంటే కొన్ని చూసుకొని అక్కడ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి అలా స్టిచ్ చేసామండి పిల్లలకి. సింపుల్ గానే చేసాము, గ్రాండ్ గా బయట పార్టీస్ కి పనికొచ్చేటట్టు అట్లా ఏం చేయలేదు. ఇలా ఇంట్లో పార్టీస్ కన్నా వేసుకుంటారని ఇలా కుట్టించామండి. ఇది మా చిన్న పాపది, పెద్ద పాప చూపిస్తాను ఇప్పుడు. ఇది మా పెద్ద పాపదండి, ఇది కూడా సేమ్ అంతే, చూసారు కదా పైన ఇద్దరికి సేమ్ ఉంది. ఇది కింద ఇట్లా వస్తుంది ఎల్లో కలర్, ఎల్లో కలర్ చాలా బాగుంది కదండి. ఇద్దరికి ఇలా ఈ చీర మాత్రం ఇద్దరికి వచ్చిందండి.
ఇది సారీ కూడా మా తమ్ముడి పెళ్ళప్పుడే తీసుకున్నండి ఈ సారీ ఇది కూడా అంతే ఇది నెట్టెడ్ చూసారు కదా మీకు ఇది నెట్టెడ్ అండి లోపల నెట్టెడ్ కదా లైనింగ్ కూడా లోపల ఇట్లా చేశాను పైన పైన ఏమో వేరే క్లాత్ తీసుకొని ఇలా కుట్టించామండి ఈ గోల్డ్ కలర్ ఉంది కదండి అందుకని ఇక్కడ పైన కూడా గోల్డ్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ ఉంది కదా అందుకని ఈ కాంబినేషన్ బాగుంటుందని తీసుకున్నాము మేము ఇది హౌస్ ఫైట్ లో ఒక షాప్ ఉంటుందండి అక్కడ ఏదైనా సరే బెడ్ షీట్స్ ఏమైనా సరే కేజీ లెక్కన ఇస్తారు మనం ఏం తీసుకున్నా సరే అలాగే వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంది సో అందుకని మేము అక్కడ తీసుకొని ఇలా చేశామన్నమాట ఇది బ్యాక్ సైడ్ అండి ఇదంతా బోర్డర్ అండి సారీకి చూసారు కదా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది చూసారు కదా మొన్న మా ఇంట్లో ఫంక్షన్ పంచల్ ఫంక్షన్ అయిపోయింది అని చెప్పాను కదా అప్పుడు మేము ఇది తీసుకున్నామండి అదే ఎట్లాగో ఇప్పుడు లేట్ అవుతుంది కదా అని మొన్న శ్రావణ శుక్రవారం రోజు అలా పిల్లలకి పనికి వస్తుందని మా చిన్న పాపకి లంగా కుట్టించానండి ఇది ఈ కలర్ చాలా బాగా సూట్ అయింది చూసారు కదా ఇది బెనారస్ క్లాత్ అండి అంచు సింపుల్ గానే వేసాం కింద ఏమి ఊరికే అంత ఓవరాల్ గా బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇదేనండి దీనికి ఒక పక్కన కట్టుకోవటానికి టై చేసుకోవటానికి లంగా టై చేసుకోవడానికి ఇలా పెట్టాము చూసారు కదా ఇది బ్లౌజ్ అండి ఇక్కడ బయట తెలిసిన వాళ్ళ దగ్గరే ఇట్లా మేము కంప్యూటర్ వర్క్ చేయించాం ఇది మొత్తం ఇట్లా చేయించి చిన్న చిన్న మధ్యలో స్టోన్స్ ఉన్నాయి కదా అట్లా పెట్టాము ఇది వేరే బయట తీసుకున్నామండి ఇట్లా ఇదంతా ఫ్రంట్ అండి ఇది బ్యాక్ సైడ్ ఇది చూసారు కదా ఇలా చిన్న చిన్న బటన్స్ పెట్టామండి బ్యాక్ సైడ్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఇది నైటీ కింద వేసుకోవచ్చు నైట్ అని ఊరికే ఒక క్రేప్ శారీ ఉంటే ఇది కుట్టామండి చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ ఇట్లా మన దగ్గర ఉన్న చీరలతో మనం బయట నైటీస్ కొనుక్కోవాల్సిన పని లేదండి మన దగ్గర కాటన్ చీరలు అయినా సరే ఇలా చక్కగా నైటీస్ కూడా మనం కుట్టుకోవచ్చు అంటే డిజైన్స్ మనమేం బయటకు వేసుకెళ్ళాం కదండి ఇంట్లోనే కదా నైట్ వేసుకుంటాము మళ్ళీ మార్నింగ్ స్నానం చేసేసి చేంజ్ చేసుకుంటాం కాబట్టి మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న మన దగ్గర ఉన్న వాటితో మనకి టైలరింగ్ వచ్చుంటే మనం కుట్టుకోవచ్చు లేకపోతే క్లాత్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది కాబట్టి బయట ఇచ్చిన ఇలా చక్కగా కుట్టించుకోవచ్చు తక్కువ కూడా అవుతుంది అంతే ఇప్పుడు ఇంకా రెండు చీరలు ఉన్నాయండి ఇవి పిల్లలు కుట్టిద్దాం అనుకుంటున్నాను సేమ్ ఉన్నాయి ఇవి చూసారు కదా ఇవి చాలా బాగున్నాయి చీరలు ఇవి కూడా పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇవి ఇంకా కుట్టిలేదండి అన్ని ఒకేసారి కుట్టిస్తే మా పిల్లలు అసలు ఆ కొత్త బట్టలు చూసారంటే అసలు ఊరుకోరు అవి వేసేసుకుంటారు వెంటనే ఇదొకటి రెండు అండి ఇద్దరికి ఇట్లా ఒకే మోడల్ అండి ఇద్దరికి ఇందాక ఎల్లో కలర్ చూపించా కదండి రెండు ఎల్లో కలర్స్ ఫ్రాక్స్ ఎలా కుట్టించాను ఇప్పుడు అట్లాగే ఈ రెండింటిని కూడా అలా కుట్టిద్దాం అనుకుంటున్నాను ఓకే అండి చూసారు కదా నేను మా పిల్లలకి నా చీరలతో అంటే నా దగ్గర ఉన్న చీరలతో ఎలా ఫ్రాక్స్ కుట్టించాను ఇప్పుడు అందరూ అలా కుట్టిస్తున్నారండి కాకపోతే నేను మా పిల్లలకి ఎలా కుట్టించాను అని జస్ట్ మీ అందరికి ఒకసారి చూపిద్దామని చూపించాను నా వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్